వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అపార నష్టం సంభవించిందని జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొట్టకెల్లిపూడి గోవిందరావు అన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన కడప చిత్తూరు జిల్లాల్లోని బాధితులను ఆదుకోవడానికి కొట్టకెల్లిపూడి గోవిందరావు పార్టీ రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాల కమిటీ సభ్యులు వేగేసిన కనకరాజు సూర్య ఆధ్వర్యంలో 12 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు కిట్లు పంపించారు. భీమవరం ఆకులవారి వీధిలో సత్యసాయి కళ్యాణ మండపం వద్ద సరుకులతో ఉన్న వాహనాన్ని గురువారం రాత్రి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, మల్లినేడి తిరుమలరావు బాబీ, వీరవాసరం మండలం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, శుంకర రవీంద్రనాథ్ ఠాగూర్, అతికల ఆంజనేయ ప్రసాద్, మాదా సుసాయి, పుప్పాల వెంకట సుబ్బారావు, పిల్లా నారాయణమూర్తి, ఆకుల శ్రీను, కాళీశేఖర్, ఉండవల్లి శ్రీను, దారంపడి త్రివిక్రమ్, వీరమహిళ్లు ఉదిశ మీనాక్షి, బందెల జ్యోతి, బండారు శ్యామలతో పాటుగా జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా జరిగిన నష్టానికి వాళ్ళ వల్ల కడప జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో కానీ బాగా ఇబ్బంది కలగడం జరిగింది. చాలా మందికి చెప్పలేనంత నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే, దానికి తప్పనిసరిగా మేము ఖండిస్తున్నాం. ప్రజలు ఎలా ఉండాలనే ఆలోచన కన్నా కేవలం పబ్లిసిటీ మీద ధ్యాస పెట్టి ఈ ప్రభుత్వం చేసే పనులు తప్ప కేవలం ప్రభుత్వ లోపం వల్లే ఈరోజు ఇంత నష్టం జరిగింది. ఏదేమైనా కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి అని ఒకే ఒక్క సిద్ధాంతం జనసైనికులు. మా వంతు సహాయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈరోజు 1000 కుటుంబాలకి కిట్లు పంపించడం జరుగుతుంది భీమవరం నుంచి. మరి దానికి సహకరించిన జిల్లాలో ప్రతి ఒక్కరికి, ఇక్కడ చాలామంది ఉన్నారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలామంది కష్టపడ్డారు చేయడానికి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, అలాగే ప్రతి రూపాయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 కిట్లు కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 11 లక్షలు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చిత్తూరు, రాయలసీమ రెండు ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిని మరి కుటుంబాలకి కుటుంబాలే వరదలో కొట్టుకుపోయి విగత జోలికి మారినటువంటి పరిస్థితి మా అందరం కూడా చూసాం. వారికి తినడానికి తిండి కానీ ఉండడానికి నీడ కానీ లేని పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు మరి మనోహర్ గారు వెళ్ళి పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా మరి మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొట్టకెల్లిపూడి గోవిందరావు గారు మరి అక్కడ ఉన్న పరిస్థితికి చెల్లించి మరి జనసేన పార్టీ ప్రశ్నించడమే కాదు ఎక్కడ ఆపద ఉందో అక్కడ సహాయం అందించడానికి మా యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ మరి జిల్లా వ్యాప్తంగా కూడా మన జిల్లా నుంచి మన ప్రజలందరికీ కూడా మరి చిత్తూరు అదేవిధంగా రాయలసీమ ప్రజలందరికీ కూడా వరద సహాయం కింద మన పశ్చిమ గోదావరి నుంచి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి పిలిపించిన మేరకు మరి జన సైనికులు అలాగే నాయకులు అందరూ కూడా వారికి సహాయత మించి ముందుగా అనుకున్న ప్రకారం అయితే 500 నుంచి 600 కిట్లు మనం మన ఆర్థికపరంగా ఆ స్థితిని బట్టి మనం చేయగలమని ఒక అంచనా మేము ప్రిపేర్ అయితే మరి జన సైనికులు, జన వీర మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి మా వంతు సహాయంగా వారి యొక్క సహాయత మించి ప్రతి ఒక్కరూ కూడా 1 రూపాయి ఉంటే 2 రూపాయలు మేము సహాయం చేయగలనే ఉదారత స్వభావంతో మరి ఈరోజు సుమారు 1000 కిట్ల వరకు మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు తీసుకొని బయలుదేరుతున్నాం. ఈ 1000 కిట్లు సుమారు విలువ ఒక్కొక్క గుట్టు 1000 రూపాయలు వాల్యూ చేస్తుంది. 5 కేజీలు బియ్యం అలాగే 15 రోజులకు సరిపడా ఒక కుటుంబానికి సరిపడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందులో ప్యాక్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా సుమారు 11 నుంచి 12 లక్షల రూపాయల ఖర్చుతోటి మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున మరి అలాగే ఇరింకి సూర్యరావు గారు కానివ్వండి, అదేవిధంగా మరి కనకరాజు సూర్య గారు, బీఎస్ఎం మెంబర్ గారు, వీరందరూ సహకారంతో మరి ఇన్ఛార్జీలు పశ్చిమ గోదావరి యొక్క ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి ఆర్థికంగా కానీ మరి ఇతరత్ర అన్ని సహకారాలు అందించారు. కొట్టకెల్లిపూడి చిన్నబాబు గారు జిల్లా అధ్యక్షులు జనసేన, ఆయన ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొన్న వరదలొచ్చి మొత్తం అతలాకుతలం అయిపోయిన కడప, తిరుపతి ఇక్కడి నుంచి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కష్టపడి సుమారు 12 లక్షల రూపాయలు వాల్యూ చేసే పప్పులు, బియ్యం ఆ కిట్లు అక్కడ అందజేయడానికి వెళ్తున్నారు. ఇది జనసేన ఫస్ట్ విజయం. గవర్నమెంటు ఉండి కూడా కనీసం ఇప్పటివరకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, కానీ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది మేము చేసి చూపెడుతున్నాం, మమ్మల్ని అలా చూసి బుద్ధి తెచ్చుకుని మీరు పనిలోకి రండి. మీరు
జై జనసేన. కానీ మా నాయకులు పిలుపు మేరకు ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఎంత మంది మేము ఉన్నామని చెప్పేసి అంటే మాకు ఎప్పుడూ ఇప్పుడు వచ్చి 7-8 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి ఎప్పుడూ కూడా మేము అధికారాన్ని ఎప్పుడు చూడలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా జనసైనికులు ఎప్పుడూ మేము కష్టం వస్తే మేము ఉంటామని చెప్పేసి మా ఎప్పుడు నిరూపించుకుంటానే ఉన్నారు. అలాగే ఇది కూడా మా జిల్లా నుంచి నిరూపించుకోవడం మళ్ళీ ఇంకొకసారి జరగడం ఇది. జై జనసేన. జై జనసేన. జై జనసేన.